ఇక అల్లరి కామెడీ మూవీస్కి టైం అయిపోయింది అనుకున్నాడు ఏమో అల్లరి నరేష్ తన ఇమేజ్ మార్చేసుకోవాలనుకున్నాడు మరి సిల్లీ కామెడీ ఇమేజ్ పోగొట్టుకోవాలంటే పూర్తిగా అటు సైడ్ వెళ్ళి మరీ సీరియస్ సినిమాలు చేయడమే సొల్యూషన్ మరి ఆ సంకల్పంతో మొదలెట్టిన వెరీ వెరీ సీరియస్ సినిమాలకి నాంది మూవీ నాంది పలికితే ఉగ్రం ఇంకో స్టెప్ ముందరకేసింది సరే ఆనాటి అల్లరి హీరో ఇప్పుడు ఆవేశానికి కీరాపి అడ్రస్ లో మారిపోయి మొహం అంతా రక్తంతో నోట్లో కత్తితో మరీ ఎంతగా రక్తాలు చిందించిన ఈ సినిమా మరీ ఓవర్ గా ఉందా లేక ఇంట్రెస్టింగ్ గా ఉందా అదే చూద్దాం అఖిల్ ఏజెంట్ మూవీలో ఒక డైలాగ్ ఉంది ఓవర్గా అనిపించట్లేదరా అంటే కొంచెం వైల్డ్ అని కన్విన్స్ చేయబోతాడు నిజానికి ఉగ్రం ట్రైలర్ చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది అల్లర్ నరేష్కి మరీ ఎంత వైలెంట్ క్యారెక్టర్ అవసరమా అనిపించింది కానీ మూవీ చూశాక కన్విన్స్ అవుతాం ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న జెన్యూనిటీ ఏంటంటే టైటిల్లోనే విషయం చెప్పేశారు రామబాణం చేసే డాన్స్ స్టోరీ తీసినట్టు కాకుండా కంప్లీలో మోసం చేసి వీడియోలో వేరే సమాచారం పెట్టినట్టు కాకుండా ఉన్నదేదో టైటిల్లోనే రివీల్ చేశారు జెన్యున్ గా అనిపించింది కేసులు వెనకాల పెద్ద నెట్వర్క్ మీ కూతురు ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత నా సో ఉగ్రమైన సీన్లు చూడడానికి ప్రిపేర్ అయిన వాడే సినిమాకి వెళ్తాడు అబ్బో ఈ సినిమాలో చాలా ఘోరాలు ఉన్నట్టున్నాయా అనుకుని మానసికంగా ప్రిపేర్ అయిన వాడే థియేటర్కి వస్తాడు మరి అలా వచ్చిన వాడికి ఈ సినిమా సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఎస్ అయితే కోరి ఎందుకు పెయిన్ తెచ్చుకోవడం అనేవాడు మాత్రం ఈ సినిమాకి వెళ్ళకూడదు ఇది ఒక ఇంటెన్స్ మూవీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి తర్వాత డిస్టర్బ్ అయ్యామంటే అది తీసిన వాళ్ళ బాధ్యత కాదు ఎందుకంటే మాస్ మసాలా రెగ్యులర్ మూవీస్ చూడడానికి మాత్రమే అలవాటు పడ్డ ఆడియన్స్ని కలవరపరిచే డిస్టర్బింగ్ సీన్స్ కొన్ని ఇందులో ఉన్నాయి మరి సరే సినిమా ప్రారంభంలో చాలా మంది పెద్ద పెద్ద హీరోలకి డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పారు మరి వాళ్ళందరూ సినిమాకి ఏం హెల్ప్ చేశారో మనకు తెలియదు కానీ బహుశా చిన్న సినిమాలు బతకాలంటే ఇలాంటివన్నీ తప్పవేమో అనిపిస్తుంది ఇది ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ గతంలో కామెడీ పోలీస్ గా చేసిన అల్లర్ నరేష్ ఇలాంటి క్యారెక్టర్ లో ఫిట్ అవుతాడా అనిపిస్తుంది కానీ నిజంగానే కన్విన్సింగ్ గా ఫిట్ అయ్యాడు జనరల్గా ఫాంటసీ స్టోరీ తీయడం ఒక స్టైల్ అయితే రియల్ లైఫ్ని బేస్ చేసుకుని సినిమా తీయడం ఒక పద్ధతి రియల్ స్టాటిస్టిక్స్ని తీసుకుని వాటి మీద బేస్ అయ్యి ఒక డ్రామాటిక్ స్టోరీ బిల్డ్ చేయడం అదే మంచి కాన్సెప్ట్ నాంది కానీ ఉగ్రం కానీ అలాంటి స్టోరీసే నాంది మూవీ తీసుకుంటే మన దేశంలో ఎంతమంది నిర్దోషులు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆ స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని ఓ మంచి కథ లేరు ఒక పెర్సన్ యాంగిల్లో ఆ సమస్యని చూపించారు ఇక్కడ కూడా అలాంటి ఎలిమెంటే కనిపిస్తుంది మన దేశంలో నిత్యం మిస్సింగ్ కేసులు ఎన్ని ఉంటున్నాయి థర్డ్ జెండర్ పీపుల్ ఎంతమంది ఆ బేస్తో క్రైమ్స్ ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి డేటా అంతా పెట్టుకుని ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తయారు చేసే ప్రయత్నం చేశారు అఫ్ కోర్స్ డిమెన్షియా లాంటి బ్రెయిన్ ప్రాబ్లంని కూడా మధ్యలో మిక్స్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేశారనుకోండి అది చూసినప్పుడు కొంతమందికి సుకుమార్ మహేష్ వన్ నేనొక్కడనే సినిమా గుర్తురావచ్చు ఏదైనా కానీ మరీ ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఒక్కొక్క పాయింట్ రివీల్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ స్టోరీని ముందుకు తీసుకెళ్లారు మన దేశంలో గంటకి ఎనభై మంది రోజుకు సగటున రెండు వేల నూట ముప్పై మంది ప్రతి నెల అరవై ఐదు వేల మంది వరకు పిల్లలు పెద్దలు మిస్ అవుతున్నారు వాళ్ళందరూ ఏమేరు తెలుసుకునే బాధ్యత మంది కాదా ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో లింకులు కూడా బాగున్నాయి అలాగే మెయిన్ ఇష్యూ కంటే కూడా మెయిన్ ఇష్యూకి వెళ్ళే ముందు కథలో యాడ్ చేసిన థ్రిల్లింగ్ పాయింట్స్ బాగున్నాయి అన్నట్టు మొదట్లో ఉగ్రం అనగానే కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రమనే కన్నడ సినిమా ఒకటి ఇది దానికి రీమేక్ ఏమో అనుకున్నారు కొందరు కానీ దానికి దీనికి సంబంధం లేదు మొత్తం మీద అల్లర్ నరేష్ ఈ సినిమాలో సిన్సియర్గా చేశాడు అల్లర్ నరేష్ ఇక సీరియస్ చేయగలడు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నట్టు అయింది అఫ్కోర్స్ నాందికి దీనికి తేడా ఏంటంటే నాందిలో హీరో క్యారెక్టర్ కొంత అసమర్థంగా కనిపిస్తుంది అయ్యో పాప అనిపించేలా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం హీరోది కాస్త డైనమిక్ క్యారెక్టర్ అలాగని మరీ రెగ్యులర్ హీరోలా ఓవర్గా రెచ్చిపోకుండా కరెక్ట్గా కన్విన్సింగ్గా ఉంది క్యారెక్టర్ పెద్ద హీరోల సినిమాల్లో హీరోని పెంచియాలి అనే తాపత్రయంలో కథని నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ ఈగోతో పని లేని హీరో ఇమేజ్ని లెక్క చేయకుండా ముందుకొస్తే కథకి పవర్ వస్తుంది ఇదిగో అలర్ నరేష్ కరెక్ట్గా గా ఆ గ్యాప్ ని ఉపయోగించుకుంటున్నాడు అనిపిస్తుంది రోజు కూడా లాగే క్రైమ్ ని ఆపడం క్రైమ్ జరిగితే ఇన్వెస్టిగేట్ చేయడం పోలీసుల బాధ్యతలు కోర్స్ పోలీస్ డాక్టర్ లాంటి ప్రొఫెషన్స్ లో ఫ్యామిలీకి ప్రాధాన్యం తగ్గిపోతుంది వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేరు అయితే దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా ఉండాలి అని చెప్తూ సమాజంలో పోలీస్ బాధ్యత ఎంత గొప్పదో ఎఫెక్టివ్గా చెప్పగలిగాడు పోలీస్ అనేవాడు క్రైమ్ని సీరియస్గా తీసుకుని డీల్ చేయాలి తన ఫ్యామిలీ టైంని త్యాగం చేసినా సరే అలా చేసినప్పుడే సొసైటీకి రక్షణ గంజాయి పట్టుకోకపోతే పెద్దగా కొంపె మునిగిపోతుంది మిస్సింగ్ కేసుల విషయంలో సరే చూద్దాంలే అనుకుంటే ఏమవుతుంది ఇలా కాకుండా పోలీస్ డ్యూటీని సిన్సియర్గా చేయడం ఎంత అవసరం అన్నది సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఇక మిర్నా మీనన్ రూపంలో కానీ నటనలో కానీ ఎక్కడా లోపం చెప్పలేం పెర్ఫెక్ట్గా గా చేసింది అయితే ఇది రెగ్యులర్ హీరోయిన్ ఫార్మేట్ కాదు అసలు ఇంత క్రూరమైన స్టోరీకి ఇంత క్యూట్ హీరోయిన్ అవసరం కూడా లేదు ఇకపోతే కొన్ని సిల్లిగా కూడా అనిపిస్తాయి ఆ ఉగ్ర అనే టైటిల్ యానిమేషన్ ఆ రక్తంతో క్రియేట్ చేసి చూపించారు ఓకే కానీ మరి సినిమా టైటిల్స్ మొత్తం ఆ మేకప్ మెన్ పేర్లు లైట్ బాయ్స్ పేర్లు అందరి పేర్ల మీద రక్తం ఎందుకు అదే కొంచెం అనవసరం అనిపించింది ఆఫ్ కోర్స్ బీజీ సౌండ్స్ బాగున్నాయి ఫైనల్గా సినిమా ఎలా ఉంది అని సింపుల్ గా చెప్పాలంటే కొందరికి ఓకే కొందరికి ఎన్నో ఉగ్రమైనా సరే తట్టుకుందాం అని ప్రిపేర్ అయ్యి వెళ్లే వాళ్ళకి ఏమాత్రం ఆశాభంగం కలిగించదు కానీ కోరి దగ్గర పెయిన్ తెచ్చుకోవడం అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డిస్టర్బింగ్ సీన్స్ తట్టుకోలేని వాళ్ళు సినిమాకి వెళ్ళకూడదు మొత్తం మీద అల్లరి నరేష్ ఒక కొత్త ట్రాక్ పట్టాడు అల్లరి కామెడీ సినిమాలతో పాటు ఇప్పుడు అతి సీరియస్ సినిమాలు కూడా చేయగలడు అనిపించుకున్నాడు సో ఇకపైన మరి ఇంత ఇంటెన్సిటీ కాకుండా మిడ్ టోన్లో ఏదైనా ఒక మంచి స్టోరీ చేస్తే బాగుంటుంది అలాగే డబుల్ క్యారెక్టర్ చేసి ఒకటి పూర్తి సీరియస్గా మరో క్యారెక్టర్ పూర్తి కామెడీ క్యారెక్టర్గా చేయొచ్చు అది కూడా మంచి ఎక్స్పెరిమెంటే అవుతుంది ఎక్స్పెరిమెంట్స్ ఎలాగో మొదలు పెట్టాడు కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి